ఉచిత ఇసుకపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక అందుబాటులో లేదని, జిల్లాలో 5 డిజిటలైజేషన్ ప్లాంట్లలో 3 లక్షల టన్నులు, 6 ఓపెన్ రీచ్లలో 4.20 లక్షల టన్నులు ఇసుక సిఆర్జెడ్ పరిధిలో ఉండటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, అనుమతులు వస్తే జిల్లాలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. అక్టోబర్ 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 108 ఓపెన్ రీచ్లు, 28 డిస్టిలేషన్ పాయింట్లు, 48 సెమీ డిస్టిలేషన్ పాయింట్లు అందుబాటులోనికి వస్తాయన్నారు. ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో అవసరమైన లబ్ధిదారులు ఇసుక పొందుటకు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నందు అప్లై చేసుకోవాలని సూచించారు. జరుగుతున్న అసత్య ప్రచారం, సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న ప్రచారం మీద కొన్ని వివరాలు చెప్పడానికి ఇక్కడ కలవడం జరిగింది. అయితే మీ అందరికి తెలుసు, శాండ్ ఉచిత శాండ్ పాలసీ మనకి మన రాష్ట్రంలో జూలై 8 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు ప్రస్తుతం శాండ్ అవైలబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ యార్డ్స్ లో 480,000 మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. డిసిల్టేషన్ పాయింట్స్ లో 54 లక్షల మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉంది. ప్రతిరోజు రిక్వైర్మెంట్ 37,000 మెట్రిక్ టన్స్ డిసిల్టేషన్ పాయింట్స్ స్టాక్ యార్డ్స్ ద్వారా కన్జ్యూమర్స్ కి అందజేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే శాండ్ రిక్వైర్మెంట్ అక్టోబర్ నుంచి మార్చ్ 25 వరకు వినియోగదారులకి టెక్కరి